కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు చిన్న సన్నకారు రైతుల నడ్డి విరిచేలా ఉందని మండిపడ్డారు. జై కాంగ్రెస్ కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే బీజేపీ ప్రభుత్వం ఈ రైతు బిల్లని వ్యాపార బిల్లని తీసుకొచ్చింది. దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది. చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మొన్నటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి వ్యాపారంలో వ్యాపార శాఖలో మార్పులు జరిగినటువంటి విషయాన్ని మేము ముందు పెడతారో ఆ ప్రభుత్వాలు కూలినటువంటి సందర్భాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వాలు వెంటనే రైతులకు సంబంధించిన బిల్లులను వెనుకకు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్నటి రోజున ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో మూజువాని ఓటుతో వ్యవసాయ బిల్లుకు సవరణ చేసి మూడు చట్టాలను మరి అమలులోకి తేవడం జరిగింది. దానివల్ల మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేసి స్థానిక తహసీల్దార్ గారికి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. రైతు పండించవలసినటువంటి అవసరం ఉంటుంది, అప్పుడే ఫస్ట్ అగ్రిమెంట్ రాసుకుంటారు ఈ పంటకు మరి క్వింటాల్కి ఇంత ధర ఇస్తామని. ఒకవేళ రైతుకు ఉత్పత్తి ఎక్కువ వచ్చి మార్కెట్లో డిమాండ్ ఉన్నా కానీ ఆ రైతు ఆ రేటుకు అమ్ముకునేటువంటి అవకాశం లేదు. మనం కోర్టుకైనా ఆ చట్ట ప్రకారం రైతుకు నెగ్గేటువంటి అవకాశం లేదు. కాబట్టి తద్వారా రైతుకు పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఆ కార్పొరేట్ వ్యక్తి ఎవరైతే ఆ దాని మీద యజమాన్యం పొందుతాడో ఆయన చెప్పినటువంటి ఎరువులనే వాడాలి, ఆయన చెప్పినటువంటి పంటనే వేయాలి, ఆయన చెప్పినటువంటి ధరకే తీసుకోవాలి. తద్వారా భూమిలో ఉన్నటువంటి సారం కోల్పోయి మన దగ్గర ఉన్నటువంటి భూములు కూడా ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఈ మూడు సవరణలు ఏవైతున్నాయో మరి వెంటనే మరి పునరాలోచించి వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.